అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ 2 6th క్లాస్ హిందీ మోడల్ క్వశ్చన్ పేపర్. ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుందమ్మ. సమయం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు. నేను ఇక్కడ చూడండి 2 × 2 = 40 మార్కులు, అంటే 20 బిట్స్ ఇస్తారు ఒక్కొక్క దాని 2 మార్కులు, మొత్తం 40 మార్కులు ఈ బిట్స్కి వస్తాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈ సందేహం లేకుండా తెలుస్తుంది, అర్థమవుతుందా. నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. ఏదైనా మీకు కనుక క్లియర్గా లేకపోతే కొంచెం నెట్ క్వాలిటీ పెంచుకొని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమనుకోద్దానిమో, కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది, పక్కన సౌండ్లు అయితే వచ్చినాయి. ఏమనుకోద్దండి, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నానా. మీరు ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి కదా, క్వశ్చన్ నెంబర్స్కి ఏబిసిడి అని బ్రాకెట్స్లో పెట్టాలా. అట్లా ఓఎంఆర్ షీట్లో మాత్రం మీరు 1 2 అట్లా క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్ నెంబర్స్కి కరెక్ట్గా పెట్టాలి ఆన్సర్స్. మీరు చాలా ఈజీగా మార్కులు అయితే సంపాదించుకోగలుగుతారు ఈ మెథడ్ పెట్టడం వల్ల. కానీ కొంచెం ఆలోచించి రాయడం అనేది అలవాటు చేసుకోండి. ఇంకా ఇదే కాకుండా మన ఛానల్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్డేట్ చేస్తాను, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కూడా అప్డేట్ చేస్తాను, నోట్స్ కానీ అప్డేట్ చేస్తానమ్మా. ఇక్కడ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇచ్చినారు కదా, ఇప్పుడు ఇది కానీ అంతే. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ముఖ్యంగా 6th క్లాస్ పిల్లలకి సిలబస్ అయితే చాలా సులభంగా ఉంది కాబట్టి ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది 6th క్లాస్ హిందీ టోటల్ క్వశ్చన్ పేపర్. మీరు ఇంతకుముందు ఎగ్జామ్లోనే రాస్తున్నారు, ఇట్లాంటి మోడలే వచ్చింది కదా, అదే విధంగానే ఇప్పుడు కానీ సేమ్ అదే విధంగానే మోడల్ అయితే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దండి. మా నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దాం.